నమస్కారం, నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. సినీ నిర్మాత మరియు దర్శకుడిని, అంతేకాకుండా తమిళనాడు తెలుగు యువశక్తి అనే ఒక సాంఘిక సేవా సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను ఈరోజు 8 నెలల క్రితం చలనచిత్ర పరిశ్రమని, తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఒక గందరగోళ పరిశ్రమ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ డ్రగ్ మాఫియా గురించి, డ్రగ్ పెడలింగ్ గురించి, అదేవిధంగా డ్రగ్ వాడకందారులు, సెలబ్రిటీలు అయినటువంటి తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన వాళ్ళు ఉండారని చెప్పేసి ఒక ఉద్దేశంతో దాని గురించి నేను మొట్టమొదటిసారిగా యాంటీ డ్రగ్ వారియర్స్ అని ఒక సంస్థను స్థాపించి, ఆ సంస్థ ద్వారా ఎన్నో ఊర్లల్లో, బెంగళూరులో అయితేమి, అదేవిధంగా బొంబాయిలో అయితేమి, సొంతకాల సేకరణ ఉద్యమాన్ని ఒకదాన్ని చేపట్టి నరేంద్ర మోడీ గారి దృష్టికి ఈ చలనచిత్ర పరిశ్రమలో జరిగిన అన్యాయం మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరడం జరిగింది. కోరిన తర్వాత నేను ఒక నిర్మాతగా ఈ చలనచిత్ర పరిశ్రమలో ఒక దర్శకుడిగా ఉంటూ ఈ విధంగా దీనిపైన ఎందుకు ఫైట్ చేయాలనుకున్నానంటే, చిత్ర పరిశ్రమలో ఏ కొందరో చేసిన తప్పుకి పరిశ్రమ మొత్తాన్ని జనమందరూ కూడా అవహేళనగా మాట్లాడింది, కొంచెం ఇబ్బందికర వాతావరణంలో నాకు అనిపించింది. అందుకోసమే నేను వెంటనే సుప్రీంకోర్టు నందు ఒక పిల్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిల్ ప్రకారం నా పిటిషన్లో ఉన్న భాగమైనటువంటి 1, ఈ డ్రగ్ మాఫియా, డ్రగ్ పెడ్లర్స్ దేశం లోపలికి డ్రగ్ ఎలా వస్తుంది, దీని అన్నిటి మీద అయితే ఏమి, చలామణి అయితే ఏమి, ఏ ఏ రాష్ట్రాల్లో ఈ డ్రగ్ ఎక్కువగా ఉంది, 18 రాష్ట్రాలకి సంబంధించిన రాష్ట్రాలతో సహా ఉదాహరిస్తూ ఈ డ్రగ్ మాఫియా మీద తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిబిఐ దర్యాప్తు జరగాలని చెప్పేసి కోరడం జరిగింది. 2, పబ్బుల్లో ఈ కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి పబ్స్లో రిస్ట్రిక్ట్ చేయాలని, పబ్బులు వారాంతం ఫుల్గా ఉండకుండా వారంలో ఒకరోజు మాత్రమే కార్పొరేట్ స్టైల్లో మనం నడపాలని చెప్పి, అంతేకాకుండా సినిమాల్లో అయితేమి, టీవీ సీరియల్లో అయితేమి, సన్నివేశాలు ఈ డ్రగ్స్ తీసుకున్నట్టు కానీ ఇతరత్ర సన్నివేశాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా డ్రగ్ పెడలర్స్ మీద కానీ ఎవరి మీదైనా కూడా కఠినమైన శిక్షలు, ఇప్పుడుండే యాక్టు సరిగా లేదు కాబట్టి కఠినమైన శిక్షలు కేంద్రం ఒక ఫ్రేమ్ చేయాలా, కొత్త చట్టాన్ని ఫ్రేమ్ చేయాలా, ఏ రకంగా ఈ భారతదేశం డ్రగ్ రహిత భారతదేశంగా నిర్మించేదానికి మనమందరం కూడా కంకణం కట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. దానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న జరిగిన వాదోపవాదనలో సెంట్రల్ గవర్నమెంట్ని, ఇన్ని రోజుల వరకు మీరేం చేశారు, 8 నెలల క్రితం ఈ కేసు వచ్చింది, మీరు కాలయాపన చేయడం కరెక్ట్ కాదు, వెంటనే దీనికి ఒక ఆర్డర్స్ పాస్ చేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అని చెప్పి వెంటనే 1 ఆగస్టు లోపల చెప్పాలని చెప్పేసి 10 సెప్టెంబర్కి ఈ పోస్ట్ చేయడం జరిగింది. ఒక చలనచిత్ర నిర్మాతగా, ఒక చలనచిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తిగా నేను ఈరోజు చిత్ర పరిశ్రమలో ఏ కొందరో చేసిన వారికి పాత్ర ఉందా లేదా, వారి యొక్క పాత్ర ఏమిటి అని చెప్పేసి ప్రజలందరూ కూడా సినిమా వాళ్ళంటే ఇట్లాంటి వాళ్ళు డ్రగ్స్ దందాలో ఉన్నారు, వాటిలో ఉన్నారు, డ్రగ్ మాఫియాకు సంబంధం ఉందని మాట్లాడుకునేటప్పుడు నిజానిజాలు తెలియాల్సినంత అవసరం ఉంది. కాబట్టి ఈ డ్రగ్ కుంభకోణాన్ని వెలికి తీయటకు నేను నా వంతు కృషిగా నేను ప్రయత్నిస్తున్నాను, సుప్రీంకోర్టును చేశాను, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా అన్ని రకాలుగా కూడా స్పందిస్తున్నాను, అవసరమైతే ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ నందు కూడా ధర్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. భారతదేశ సమగ్రతని, భద్రతని నాశనం చేసే ఉద్దేశంతో పాకిస్తాన్కి చెందిన కొంతమంది పంజాబ్ బార్డర్లో నుంచి స్కూల్ పిల్లలు కూడా ఈ డ్రగ్ పెడలర్స్కి భారీ పడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవస్థకు నిర్మూలించాలని చెప్పి ఒక ఏకైక లక్ష్యంతో ఏమైనా జరగని దీనిపైన మన భారతదేశంలో డ్రగ్ రహిత భారతగా నిర్మించాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను, పనిచేస్తాను. ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా ఆ దిశగా ఉంటాను. సినిమా వాళ్ళు అది దీని కాదు, ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఆ దిశగా అడుగులేసి భారత్ని డ్రగ్ రహిత భారత్గా నిర్మించేదానికి నేను కృషి చేస్తానని చెప్తున్నాను.